నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక ఓపెన్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ఏ స్టేజ్ లో ఉంది, 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ రోజు ఏ స్టేజ్ లో ఉంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అధికారంలోకి రాకముందు పోలవరం స్పిల్వే కూడా కంప్లీట్ కాలేదు. స్పిల్వే అంటే చాలా మందికి అర్థం కాదు, అర్థం కాదని ఖచ్చితంగా తెలుసు నాకు. ఎందుకు అర్థం కాదంటే మంత్రి కాకముందు నాకు అర్థం కాలేదు కాబట్టి, మంత్రి అయిన తర్వాత అర్థం చేసుకున్నాను కాబట్టి. మొత్తం బుక్ అంతా చదువుకున్నారు అన్నమాట. విజిటెడ్ ఐ విజిటెడ్ సో మెనీ టైమ్స్ పోలవరం. పోలవరం గురించి నాకు తెలియనటువంటి అంశాలన్నీ తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అది పోలవరం అంటే వీడికి ఏం తెలియదు అంటాడు ఒక ఆయన, తెలుగుదేశం ఆయన, ఎందుకు తెలియాలంట నేను, నేను నేను కదా మంత్రిని అయ్యాను, అయిన తర్వాత తెలుసుకుంటాను, ఐ హావ్ సచ్ నాలెడ్జ్. పోలవరం స్పిల్వే కంప్లీట్ కాకోకుండా గేట్లు పెట్టకోకుండా భజన చేశారు, గుర్తుందో లేదు. నది అక్కడ ఇచ్చే పెక్యూరియర్ ప్రాజెక్ట్ పోలవరం. నదికి అడ్డంగా కడతారు ఎవరైనా స్పిల్వేని, ఇక్కడ అలా కుదరలేదు. నది నుంచి డైవర్ట్ చేసి కట్టాల కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నదికి అడ్డంగా కట్టేంత సత్తు లేదు, కింద ఇసుక పొరలు ఉన్నాయి కాబట్టి నదిని ఇలా డైవర్ట్ చేసి కట్టారు. ఇలా డైవర్ట్ చేసి కట్టేటప్పుడు డైవర్షన్ కంప్లీట్ కాకోకుండానే ఇక్కడ దాన్ని ఏమంటారు డయాఫ్రమ్ వాల్ వేయటం కోసం కట్టలు కట్టేశారు. కాఫర్ డ్యాములు మోస్ట్ నాన్ టెక్నికల్ గా చేసినటువంటి సందర్భం. నేను చెప్తున్నా, మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంటైర్ స్పిల్వేని కంప్లీట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది, నదిని డైవర్ట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది, వాళ్ళు వదిలివేసినటువంటి కాఫర్ డ్యాములను పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అయితే కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేయటం వలన వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాన్ని శాస్త్రీయంగా పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్యారలల్ గా ఇంకొక డయాఫ్రమ్ వాల్ వేయవలసిన అనివార్యమైన పరిస్థితి రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్లీ ఫాల్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం మంగళవారం అని పెట్టి వెళ్ళి భజనలు చేశారు తప్ప పనులు చేయలేదు. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పటికి 5 ఏళ్ల కాలంలో ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు, ఇంకొక 5 ఏళ్ల సమయం కావాలి కంప్లీట్ చేయటానికి అంటున్నారు. ఓవరాల్ గా పోలవరం కంప్లీట్ చేయడానికి మీరు పెట్టుకున్న సంవత్సరాలు ఎన్ని, అంటే ఎంత కాలంలో పూర్తి అవుతుందని ఒక అంచనా వేసుకున్నారు? ఒక చోటకు వచ్చి ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏంటి, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ప్యారల డయాఫ్రమ్ వాల్ వేస్తే తప్ప టైం చెప్పలేము. ఇప్పుడు ప్యారల డయాఫ్రమ్ వాల్ వేయాలని రీసెంట్ గానే దిస్ ఇస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ శ్రావణ గారు, నాట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ మీరు ఆ స్థాయిలో వాళ్ళ మీద ప్రెషర్ చేయట్లేదని, మీ గవర్నమెంట్ దాన్ని చిన్న చూపు చూస్తోంది, రకరకాల ఆరోపణలు. చివరికి రఘురామ కృష్ణన్ రాజు గారు నాకు టికెట్ ఇవ్వలేదు, ఫైట్ చేయలేదు బాబు గారు, ఇంకా పోలవరం ఏం తెస్తారని ఆయనకైన రఘురామకృష్ణరాజు గారికి నేను చెప్పవసరం లేదు. ఆయన ఎట్లా మాట్లాడతాడో, ఎంత అన్రీజన్ గా మాట్లాడో, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్, ఐ కాంట్ కామెంట్ ఆన్. నేను ఒక మాట చెప్తా, పోలవరం అనేది ఒరిజినల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ పూర్తి చేయాలి. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది, వాట్ ఇస్ ద రీజన్, నాకు అర్థం కాల. కేవలం కమిషన్ కోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి చేయవలసిన పనిని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు, అనవసరంగా తీసుకున్నాడు. మీరు అనుకోవచ్చు అనవసరంగా మిమ్మల్ని ఇచ్చేయమని, కుదరదు అట్లా. వన్స్ గవర్నమెంట్ ఇస్ టేకెన్, గవర్నమెంట్ ఇస్ ఫాలో. నేనేదేంటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయవలసిందే టెక్నికల్ గా, మనకు కాదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం ఇంప్లిమెంట్ చేస్తాం టెక్నికల్ గా, పద్ది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి కంబైన్ గా చేసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళేమి వాళ్ళ మీద ఒత్తి తీసుకురావడం అంటే చంద్రబాబు లాగా దూషణ పోషణతో మాట్లాడాలా? వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రధానమంత్రితో మాట్లాడే ప్రతి ఎజెండాలోనూ మొదటి పాయింట్ పోలవరం ఉంటుంది. డిస్కస్ చేస్తున్నాం, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ప్యారలల్గా వేయాలని యాక్సెప్ట్ చేశారు, మన అనుకూలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా. కాకపోతే డిలే అవటం అనేది టెక్నికల్ డిలే, వాళ్ళు చేసిన తప్పిదాన్ని సరి చేయటం వల్ల వచ్చిన డిలే తప్ప మరొకటి కాదు. పోలవరం పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, ప్రారంభించేది జగన్మోహన్ రెడ్డి గారే, నెక్స్ట్ టర్మ్ లో అది కంప్లీట్ అవుతుంది. ఈ మంత్రి పదవి వచ్చిన తర్వాత
మీ మార్క్ సాటిస్ఫాక్షనరీ మార్క్ దేని మీద ఉందంటారు? ఈ ప్రాజెక్ట్ నాకు ఒక తృప్తినిచ్చింది, లేదంటే నాకు టచ్ అయింది. నాకు ఒక్కటండి, నేనేమంటానంటే ఈ ఈ నేను ఈ 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నేను పునాదులు వేయలే. రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేసిన వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నేనున్నాను నెల్లూరు బ్యారేజీలు రెండు కూడా. రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేశాడు రీమోడలింగ్ ఆఫ్ నెల్లూరు బ్యారేజెస్ రెండు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు నేను అక్కడ ఉన్నాను, అది నాకు సంతోషం. అంటే ఒక మంత్రిగా శిలాఫలకం పైన మీ పేరు, మీ రిబ్బన్ కటింగ్లు, మీ శంకుస్థాపనలు, పెద్ద పెద్ద బ్యానర్లతో మంత్రిగా మీకు మీరు అవే కదా గొప్పగా ఒక మినిస్టర్ ఫీల్ అయ్యేది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తున్నా చూసే వాళ్ళకి, అభివృద్ధి జరగలేదు, మంత్రి గారు ఏం చేయలేదు. ఇవన్నీ కామన్ గా మాట్లాడే అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు నీటి పారుదల ప్రాజెక్టులు అనేవి చాలా సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు వెలుగొండ ఉంది, వెలుగొండ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. నెల్లూరు బ్యారేజ్ రాజశేఖర గారు ప్రారంభించారు. పోలవరం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఇవన్నీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినాయి కదా, ఆయన కన్న కళలకు ప్రతిరూపాలే కదా. చంద్రబాబు అన్న ప్రారంభించారా, ఆయన ఆలోచన చేశాడా? అవి కంప్లీట్ అయినప్పుడు చాలా సంతోషం. మొన్న వెళ్ళాము వెలుగొండ, ఓ టన్నల్ 2 టన్నల్స్ ని ఇనాగ్రేట్ చేశాం, వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. నెల్లూరు బ్యారేజ్ ఓపెన్ చేసాం, వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. పోలవరం కూడా చేస్తే చాలా సంతోషంగా ఉండు. నేను మంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ఇనాగ్రేట్ చేసినట్టయితే చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్పవాడిని అయ్యామనేది నాకు ఉంది మనసులో. కానీ అది కాలేదు, అనిపించట్లేదు, కొంత బాధ అనిపించట్లేదు. బాధ బాధ కాదు, బాధ అనిపించడానికి ఏముంది? మనం టక్కన కట్ చేయడానికి ఏదైనా చిన్న విషయమా? నేను మీరు ఒకటి స్వామిగారు మీరు గుర్తుపెట్టుకోండి, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ప్రస్తుతం చెప్పలేదు, చెప్పలేను అని చెప్పిన మొదటి నీటి పారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి. చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? చెప్పాను, ఇప్పుడు ఏమైపోయావండి? ఎన్నికలకు ముందే ప్రారంభించి ఎన్నికలకు వెళ్తానని చెప్పానా? ఏమైపోయావండి? ఇప్పుడు ఊరుకునే వాళ్ళ మీరు ఇప్పుడు నన్ను అడగలరా ప్రశ్న? నాకు తెలుసు, అది చూసా, పరిశీలన చేశా. వీ కెనాట్ సే నౌ, దేర్ ఆర్ సో మెనీ హర్డిల్స్. చంద్రబాబు తప్పిదం చేశాడు, చంద్రబాబు కాఫ్ర డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ బాల్ వేశాడు, వరదలు వచ్చి డయాఫ్రమ్ బాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ బాల్ భవిష్యత్తు తేలితే తప్ప ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు. డయాఫ్రమ్ బాల్ ప్రాజెక్ట్ భవిష్యత్తు తేల్చవలసింది కేంద్ర ప్రభుత్వం, సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మొన్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉంది ఎన్నికలకు ముందే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని సవాల్ చేశాను అనుకోండి, అంతకుముందు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాలాగా ఏమైపోయాడు? నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే తప్పు అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మీరు అంటున్నారు, కానీ అనిపించదా సార్? అది అసమర్థత. ప్రతి సందర్భంలో ప్రతి మాటకి ప్రతి విమర్శకి ప్రతిపక్షం ఉంది. చంద్రబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు, కేంద్రం సహాయం చేయట్లేదు, చిన్న చూపు పదే పదే రాజధానుల అంశం, భూముల అంశం, ప్రాజెక్టుల అంశం, అభివృద్ధి అంశం. నేను ఒక మాట చెబుతా, అది చంద్రబాబుకి మమ్మల్ని అనే హక్కు ఎక్కడ ఉంది? చంద్రబాబు ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు పోలవరానికి నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తాను అన్నాడా? చేశాడా? సో మీ ఆదర్శం ఇప్పుడు నో చేయలేదుగా. అబద్ధం ఎందుకు చెప్పాలి? నేనేమన్నాను ఎన్నికలకు ముందు పోలవరం పూర్తి కాదని చెప్పాను, నాది కరెక్టా ఎందుకు కరెక్టా? ఉన్నట్టు చెప్పానా లేదా? అంతే తప్ప ఎన్నికలకు ముందు ఓపెన్ చేయడానికి ఇదేమన్నా చిన్న బిల్డింగా టగటగా స్లాబేజ్ చేయడానికి? ఇది గ్రేట్ ప్రాజెక్ట్, వరల్డ్ లోని గ్రేట్ ప్రాజెక్ట్, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ ఇండియా, వరల్డ్ లోని గ్రేట్ ప్రాజెక్ట్ ఇది. అది ఎన్ని సంవత్సరాలైనా జరిగినా క్వాలిటీగా చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నా, పోలవరం డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అవివేకం, చంద్రబాబు నాయుడు గారి తొందరపాటు చర్య, కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం, నది డైవర్ట్ చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది వాస్తవాలు. పరిశీలించిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరు పరిశీలించరు? కావాల్సింది ఏంటి? పోలవరం ఇప్పుడు పూర్తి చేస్తారు అంతే. నిజంగా కూడా అదే కావాలి ప్రజలకి. పోలవరం రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారా, లేదా చంద్రబాబు గారిని పూర్తి చేశారా అనేది కావాలి. కానీ మీలాంటి వాళ్ళకి వాస్తవాలు తెలియాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. దట్ ఇస్ మై పాయింట్. ప్రతి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగల సామర్థ్యం, ప్రతి విషయం పైన ఒక స్పష్టత మీ సొంతం. రాంబాబు గారు అంటే ప్రతి అంటే మీన్ ఏ ఇష్యూ వచ్చినా దాన్ని చాలా మంచిగా టాకిల్ చేస్తారు అనేది మీపై మీడియాకి లేదంటే
కొంతమంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటది, మిమ్మల్ని అదే కోణంలో చూస్తూ ఉంటారు. బట్ మీకెందుకు ఇలాంటి బిరుదులు సంబరాల రాంబాబు అని? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు కదా, సంబరాల రాంబాబు అన్నాడు. ఇట్ ఇస్ అ నెగిటివ్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, దట్స్ ఆల్. సంబరాల రాంబాబు తప్పే ఉంది అసలు. ఒక విమర్శని హార్ట్ కి తీసుకుంటారు, ఫీల్ అయిపోతారు, చాలా డౌన్ అయిపోతారు. మీరు అంత స్ట్రాంగ్ గా సాంగ్ ని, నెగిటివ్ కమెంట్ ని పాజిటివ్ గా చేసుకొని, ఆ పాట రాయించుకొని, ఆ పాట పెట్టుకొని నలుగురితో కలిసి డాన్స్ చేయటం చాలా షాకింగ్ అనిపించింది. ఒక విషయం చెప్పండి, మీకు మా అమ్మాయి శ్రీజ అని, షీజ్ ఇన్ యుఎస్. ఓకే, ఫస్ట్ ఈ పాట అంత అయిన తర్వాత నాకు డౌట్ వచ్చి కొంతమంది చెప్తే ఏంది ఇట్లా ఉంది అన్నారు. మా అమ్మాయి పంపించా నేను, మా అమ్మాయి విని నాకు ఫోన్ చేసి, డాడీ సూపర్ ఉంది పాట, యూ స్టార్టెడ్ నెగిటివ్ పాజిటివ్ గా, నువ్వు చాలా ధైర్యంగా చేసావు డాడీ, ఇది రిలీజ్ చేయమంది. దెన్ ఐ రిలీజ్ ఇట్. నాకు డౌట్ ఉంది కానీ డాడీ నువ్వు ఏదైతే పవన్ కళ్యాణ్ నేను సంబరాల రాంబాబు అన్నాడో, ఎస్ నేను సంబరాల రాంబాబునే అంటూ ప్రారంభించి నువ్వు పాజిటివ్కి వెళ్ళావు, నీ ధైర్యం చాలా గొప్పది డాడీ, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, నువ్వు వదులు డాడీ అంది. అప్పుడు నేను వదిలే చెప్తున్నా విషయం. సో అసలు నేను సంబరాల రాంబాబు అంటే ఏంది, నేను తప్పు మాట కాదు కదా. సంబరాల రాంబాబు అనే సినిమా ఉంది, మీరు చాలా వాట్ ఈస్ దిస్. నేను రాంబాబుని, నాకు మా నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరు సంబరాలని కలిపారు. నిజంగానే నేను సంబరాలు చేస్తాను, ఏది ఇప్పుడే కాదు, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ సత్తెనపల్లిలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తాను. ఆ ముగ్గులు పోటీలు ఎండింగ్ లో పెద్ద సంబరాలు చేస్తాను, భోగి మంట వేసుకుని డాన్స్ చేస్తాను. నేను ఈ ఫోర్త్ టైము థర్డ్ టైము డాన్స్ చేయటం, మొన్న డాన్స్ నేను పాట రాయించి ఆ పాటకు డాన్స్ చేశాను. మొన్న డాన్స్ సెన్సేషన్, ఇంకా సెన్సేషన్ కావడానికి పవన్ కళ్యాణ్ నన్ను సంబరాల రాంబాబు అని సినిమాలో వీడాడు కదా, ఆ నెగిటివ్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఓకే, ఆ పాటకి పవన్ కళ్యాణ్ కారణం, మరి ఆ డాన్స్ కి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్ కూడా అలా చేయలేరే, అంత అద్భుతంగా చేశారు. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మీ డాన్స్ అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా చేయలేరు, చిరంజీవి మాత్రమే చేయగలుగుతారని చెప్పారు. నిన్ను డామినేట్ చేసేది చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ చేయలేడు, మాట ఇట్లా అంటారు తప్ప డాన్స్ చేయలేడు. నువ్వు 66 సంవత్సరాలు అయినా పవన్ కళ్యాణ్ కన్నా అద్భుతంగా చేసావని నాకు సినిమా ఫీల్డ్ లో ఫోన్ చేసి చెప్పారు. పేరు చెప్పడం అనవసరం, చెప్పండి. పేరు చెబితే వాళ్ళు బాధపడతారు.